విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతోటి ఉన్న విశిష్ట అతిథి శ్రీ ముప్పలనేని శివగారు. వారు ప్రముఖ సినీ దర్శకులని, అద్భుతమైనటువంటి సినిమాలు తీశారని, ఇప్పటికీ మన మదిలో కలుతులతో ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి. నమస్కారం శివగారు. నమస్కారం సార్. నమస్కారం అండి. శివగారు, అసలు మీ బాల్యం నుంచి ఇందులోకి రావడానికి మీకు కలిగినటువంటి పరిస్థితులు ఏమిటి? యాక్చువల్లీ నాది గుంటూరు జిల్లా కొండపాటూరు అనే ఒక విలేజ్ అనమాట. కొండపాటూరు అంటే ఒక శక్తి, పోలేరమ్మ అమ్మవారి శక్తికి సంబంధించిన ఒక అద్భుతమైన పీఠభూమి అనమాట. మా అమ్మగారికి నాన్నగారికి లేక లేక పుట్టిన సంతానం కావడంతో నన్ను అతి గారాభంగా పెంచారు. ఆ గారాభంతో పాటు నాకు అల్లరి ఎక్కువైపోయింది. మా ఇంట్లో అంత ట్రెడిషనల్ వాతావరణం, పూజలు పునస్కారాలు బాగా జరిగాయి. ముఖ్యంగా ఏంటంటే నేను శివుడికి పూజ చేస్తే పుట్టానని నా పేరు శివప్రసాద్ అని పెట్టేవారు. పెట్టిన తర్వాత ఇక నా అల్లరికి తట్టుకోలేక అమ్మ ఇంటికే ట్యూషన్స్ ఏర్పాటు చేసి ఇంటికే టీచర్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసింది. సో నా దృష్టి అంతా అప్పట్లో సినిమాలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. కృష్ణగారి మోసగాళ్ళకు మోసగాడు, లక్ష్మీ నివాసం, ఇలాంటి సినిమాలు చూసి కృష్ణగారికి వీరాభిమానిగా మారిపోయాను. వీటితో పాటు నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే అద్భుతమైన చిత్రలేఖనం. చిత్రలేఖనం అంటే ఆర్ట్లో రకరకాల ఇది పెయింటింగ్స్ చేసేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మాన్స్టర్స్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు చేసింది, అలాగే విశాల ప్రపంచంలో విషాద గాథలు, ఇవన్నీ నేను ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ పత్రికల్లో నాకు వస్తూ ఉండేవి. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఆ స్కూల్ డేస్లోనే చక్కగా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాడిని. దీనికి తోడు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్కి నేను కథలు కూడా రాయటం మొదలుపెట్టాను. మంచి మంచి, నువ్వు ఇలా పెయింటింగే కథలు కూడా క్రియేట్, అంటే ఏదైనా సినిమా చూసినప్పుడు దాన్ని నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఆ సినిమాలో ఉండే కథ కాకుండా నా స్టైల్లో కొంచెం కల్పించి చెప్పేవాడిని. అది చూసి ఇంట్రెస్ట్గా ఆ సినిమాకి వెళితే ఆ సన్నివేశాలు ఉండేవి కాదు. సో ఇక వాళ్ళు వచ్చిన తర్వాత నానా పొడవ చేసేవాడు, ఎందుకు రాబద్దని చెప్తావు అంటే, కాదురా అక్కడ నాకు ఇంట్రెస్ట్ ఐటమ్ నాకు కనిపించలేదు, నేను కొంచెం క్రియేట్ చేసి దాన్ని మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాను ఆ సినిమా చూడటానికి అని చెప్పేవాడిని. రే నువ్వు సినిమాలోకి అయితే బాగా పైకి వస్తావురా అని చెప్పి స్నేహితుల సలహా, స్నేహితుల ఆశీర్వాదం మేరకు నేను బిఏ డిగ్రీ పూర్తి చేసి బాపట్లో 1980లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాను. సో అంకినీడు ప్రసాద్ అక్కడ జాయిన్ చేయటం, అంకినీడు ప్రసాద్ ద్వారా చిరంజీవి గారికి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేయగానే చిరంజీవి గారు ఒకటే మాట అన్నారు, నా ఆర్ట్ ఇవన్నీ చూశాడు, సర్టిఫికేట్స్ అన్ని చూసిన తర్వాత బాగుంది, నీలాంటి వాళ్ళు అవసరం, ఇండస్ట్రీకి ఎంతైనా ఉంది, తప్పకుండా నాకు శ్రీరస్తు శుభమస్తు అనే పిక్చరు, న్యాయం కావాలనే ఒక పిక్చరు, రెండు ఒకే రోజు ప్రారంభం, ముహూర్తాలు జరుగుతున్నాయి, నీకు ఏది కావాలంటే అది చేసుకోవాలని అని ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చారు. నా అదృష్టం ఏంటంటే అదే కోదండ రామరెడ్డి గారు చిరంజీవి న్యాయం కావాలికి డైరెక్టర్, ఆ న్యాయం కావాలి నిర్మించింది క్రాంతి కుమార్ అనే మేధావి, స్వాతి లాంటి అద్భుతమైన ఆణిముత్యాలను తీసిన, సర్దార్ పాపారాయి లాంటి చిత్రాలను నిర్మించిన, ఆ బ్యానర్ లోకి అడుగు పెట్టడం. అక్కడ 18 స్టెప్స్ ఉండేది. ఇండస్ట్రీలో ఒక ఇది ఉండేది అనమాట, సెంటిమెంట్, ఆ 18 స్టెప్స్ ఎవరైతే ఎక్కి పైకి వెళ్తారో వాడు తప్పకుండా డైరెక్టర్ అవుతాడు, డైరెక్టర్ అవడమే కాదు పేరు తెచ్చుకుంటాడు అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో. అలాగే మీకు ఇంకొక అద్భుతమైన వ్యక్తి మీరు చెప్పారు, కోదండ రామరెడ్డి గారు. కోదండ రామరెడ్డి గారు కూడా ఒకప్పుడు ఇండస్ట్రియలిస్ట్ అండి, మీకు తెలియదు. ఆయన ఆక్రోష ప్రొఫైల్స్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టారు, వారితో ఆ విధంగా మాకు కూడా చాలా సాన్నిహిత్యం ఉండింది. తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవటం, తర్వాత ఆయన ఇప్పుడు ఖైదీ సినిమా అనుకుంటాను ఆయన తీశారా, చిరంజీవి గారికి ఇచ్చారు. ఆ ఖైదీ ఎప్పుడైతే హిట్ అయిందో ఈయన ఇండస్ట్రీ సైడ్ తగ్గించేశారు. నా గురువు గారితో నా భాగ్యం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్స్ అందరూ కోదండ రామరెడ్డి గారితో ఒక పిక్చర్ తీయాలని తహతహలాడిపోయిన రోజులు నేను చూసాను. కోదండ రామరెడ్డి గారు లాంటి గొప్ప డైరెక్టర్ దగ్గర పనిచేసి తర్వాత మీరు ఇండివిజువల్ డైరెక్టర్గా ఎలా అయ్యారు, ఎప్పుడయ్యారు, మీ యొక్క అనుభవాలను చెప్పండి. క్యాప్టెన్ అంకప్ప చౌదరి అన్నారావు గారు, వాళ్ళు ఎన్విఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద అప్పటికే మంచి పిక్చర్లు నిర్మించారు, నాగాస్త్రం, కృష్ణ గారితో. నా అదృష్టం ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారితో వాళ్ళు సినిమాలు నిర్మించడంతో వాళ్ళ పట్ల నాకు
ఒక రకమైన అభిమానం పెరిగింది అంతే కదా. వాళ్ళు ఏంటంటే చక్కటి డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ అన్నమాట, ఎగ్జిబిటర్స్ కూడా. అప్పుడు కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఇంకా ఇంకొక అదృష్టం ఏంటంటే, నేను వెళ్ళటంతోనే కోదండరామరెడ్డి గారి దగ్గర పిక్చర్లు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, కిరాయి కోటిగాడు, శ్రీరంగ నీతులు, అనుబంధం, ఇల్లాలు ప్రియురాలు, హంచుకారడ, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఆల్ సూపర్ హిట్స్, ఆల్ సూపర్ హిట్స్. ఆ టైంలో కృష్ణ గారితో వరుసగా 3 సినిమాలు, హంచుకారడ, కిరాయి కోటిగాడు నేను చేసి ఉన్నాను. సో నన్ను చూడగానే కృష్ణ గారు ఏమయ్యా శివ, ఏంటి ఏమైపోయావు, ఎక్కడ సురేష్ ప్రొడక్షన్స్ పరువు ప్రతిష్ట చేస్తున్నాను సార్. దాని తర్వాత అంకప్ చౌదరి గారు, అన్నారావు గారు ఒక ఆఫరు సినిమా డైరెక్టర్ గా నాకు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారు, దానికి హీరో మీరని చెప్పాను, మీకోసం కథ తయారు చేశానంటే వెరీ గుడ్ చెప్పమన్నారు. మీరు నంబరు 1 అవర్ చెప్పిన తర్వాత ఈ ట్రాక్ నాకు సక్సెస్ఫుల్ ట్రాక్. సో శివ మంచి కదా, నీకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కనుక దొరికిందంటే నీ అదృష్టం అన్నాడు. ఆ దృష్టి ప్రకారమే ఎంటర్ అయ్యాడు కీరవాణి గారు. అబ్బా, కీరవాణి గారు ఆయన దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్లారో, ఆయన మౌనం ముని అనమాట. అప్పుడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి మౌనం మునిగా ఉన్నాడు. నేను చూడగానే నాదేమో కమర్షియల్ పిక్చరు, ఈయనేమో మౌన మునిలా ఉన్నాడు, ఇది ఎట్లా ఈత ఎలా చెప్పి ఒప్పించుకోవాలని ఒక రకమైన టెన్షన్ పడ్డా. కానీ కీరవాణిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా డైరెక్టర్ నేరేట్ చేస్తే కనుక మీకు ఎలా మౌంట్ అప్ అవ్వాలో అలాంటి సాంగ్స్ ఇస్తారు. సో కీరవాణి గారి సంగీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, అది సూపర్ డూపర్ హిట్ సాంగ్. అలాగే వెనకటికి ఎప్పుడో కురిసింది గానీ వాన అంటే, వెనకటి ఎన్నో సినిమాల్లో వాన పాటలు వచ్చినాయి, వెనకటికి ఎప్పుడో కురిసింది గానీ వాన దీని సిగదరగా. వెనకటికి ఎప్పుడో కురిసింది గానీ వాన, వెనకటికి ఎప్పుడో కురిసింది గానీ వాన. గౌరచంద్ర గారు, సామవేదం షణ్ము శర్మ గారు, ఇలాంటి అద్భుతమైన మేధావులు లిరిక్ రైటర్స్ గా నా సినిమాకి పనిచేసి నాకు డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది. యాక్చువల్ గా తాజ్ మహల్ అనేటువంటి సినిమా అతి తక్కువ బడ్జెట్ లో తీసి అత్యంత సూపర్ హిట్ చేశారని చెప్పేసి, అది ఎట్లా సాధ్యమైందండి మీకు? రామారెడ్డి గారు కథ వినే విధానం, మిగతా నిర్మాతలు వినే విధానం చాలా తేడా. కథ అనేది నిర్మాత డబ్బుని, నిర్మాత సక్సెస్ ని నిర్ణయిస్తుంది. ఆ డైరెక్టర్ ఫేట్ ను కూడా నిర్ణయించేది కథ. సో ఆ కథ వినే విధానం రామానాయుడు గారిని చూసి ఇప్పటి నిర్మాతలంతా నేర్చుకోవాలి. అప్పట్లో ల్యాండ్ ఫోన్స్ మాత్రమే ఉండేవి, మొబైల్స్ రాలేదు. ల్యాండ్ ఫోన్ తీసి పక్కన పెట్టాడు, బాయ్ రమ్మన్నాడు, ఫ్లాస్క్ లో టీయో కాఫీయో మా ఇద్దరికి పెట్టేసి వెళ్ళిపో, నువ్వు నేను మళ్ళీ బజర్ కొట్టే వరకు రాకూడదు. సో నేను స్టార్ట్ చేశాను. నాకు మెమోరబుల్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్లో, ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు స్మైల్, అలాగే సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు కళ్ళలో ఉండే నీళ్ళు నాకు కనిపించినాయి. నాయుడు గారు నచ్చింది నాకు మనసులో ఉంది. నాయుడు గారు అంతకుముందు ప్రేమ ఖైదీ అని ఒక 2 ఇయర్స్ బ్యాక్ సినిమా తీశాడు, పెద్ద హిట్, ఆల్ లాంగ్వేజెస్, హిందీలో కూడా పెద్ద హిట్. అప్పుడు మళ్ళీ లేడు కూడా యాక్టర్ అండి, హరీష్. హరీష్ అవును, ఎందుకు మన హరీష్ ఉన్నాడు కదా హరీష్ని పెట్టుకో అని చెప్పాను అన్నాడు. రిస్క్ అవుతుందేమో అంటే నా సబ్జెక్ట్కి నేను హరీష్ అనుకోలేదు, మరి ఎవరున్నారు అని అన్నాను. అంటే ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు శ్రీకాంత్. అంటే శ్రీకాంత్ అంటే నాకు తెలుసు, అబ్బాయి గారు వెంకటేష్ బాబు పక్కన చేశాడు, ప్రశ్న గారి పేర్లు మాత్రమే సార్ బాగుంటాడు సార్ అంటే సరే తీసుకురా. అప్పుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్తే శ్రీకాంత్ టైఫాయిడ్ ఇచ్చారు, జ్వరం. ఇప్పుడు హీరో అనగానే ఫిజికల్ గా బాగా కనపడితే ప్రొడ్యూసర్ కి చాలా, నేను కరెక్ట్ గా వెళ్ళే టైంకి జ్వరం ఉంది ఏంటని, అయినా కానీ జ్వరం ఏముంది 2 రోజులు తగ్గుతుంది అని అనుకున్న తర్వాత నాయుడు గారు కూడా అదే మాట, ఓకేనా ఫేస్ పుట్అప్ చేసి బాగా బాగా వీక్ గా ఉన్నావు తప్పకుండా చేద్దు అని చెప్పి చేశారు. ఇంకా మ్యూజిక్, మ్యూజిక్ అప్పుడే నాన్నగారు అని సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన శ్రీలేఖ, కీరవాణి గారి ఫ్యామిలీలో అమ్మాయి. ఆ అమ్మాయిని నాయుడు గారు ఏమన్నారంటే ఈ పిక్చర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అమ్మాయిని పెట్టుకో అని చెప్పారు. నాకున్న టేస్ట్ ప్రకారం నేను చేయించుకోగలను సార్,
మీరు ఎవరిని ఇస్తే వాళ్ళతో చేయించుకోగలరు సార్ అని చెప్పి నేను అన్నాను. శివగారు, ఈరోజు ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారిని తాజ్మహల్ సినిమా ద్వారా మీరే పరిచయం చేశారని చెప్పేసి అంటారు, వారి గురించి మీరు ఏమైనా రెండు మాటలు చెప్పగలుగుతారు? యాక్చువల్లీ తాజ్మహల్ మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగేటప్పుడు ఒకరోజు శ్రీనాథ్ అనే కుర్రాడిని వెంట పెట్టుకుని చంద్రబోస్ మా ఇంటికి వచ్చాడు. ఏంటమ్మా అంటే, నాకు లిరిక్ రైటర్గా ఒక ఛాన్స్ ఇస్తారేమోనని అవకాశం కోసం వచ్చాను సార్ అన్నాడు. నేను డిసప్పాయింట్ చేయకుండా నువ్వు రాసిన పాటల్లో మంచి పాటలు నువ్వు లిరిక్ రైటర్గా పరిచయం చేయాలనుకున్నావు, నువ్వు నీకు బాగా ఇష్టమైన ఒక మూడు పాటలు నాకు పాడు వినిపించు అని అన్నా. నాకు నిజంగా మూడు పాటలు నచ్చాయి. మూడు పాటలు నచ్చాయి. చాలా విద్వత్తు ఉంది అందులో. చదువుకున్న ఆ జ్ఞానాన్ని మొత్తం అందులో పెట్టాడు. తప్పకుండా నువ్వు ఒక పాట రాద్దు కానీ తాజ్మహల్ అని చెప్పి అప్పుడు రామనాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే నాయుడు గారు అన్నారు, వెరీ గుడ్, కూర్చోండి, అక్కడ కంపోజింగ్ జరుగుతుంది కదా, అక్కడ శ్రీలేఖతో కూర్చోండి అని చెప్పి అను. అద్భుతం ఏంటంటే, నేను చంద్రబోసు శ్రీలేఖ దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ అంతా వివరించి ఒక 10 నిమిషాలు మేము బయటకు వెళ్ళి వస్తాం, ఈలోగా రెడీ చేయమని చెప్పేసి చెప్పామన్నమాట ట్యూన్. ఆ అమ్మాయి చేసిన హమ్మి పిక్చర్ అంతా మనం బ్యాక్గ్రౌండ్ ప్లే చేయొచ్చు. ఇది అమ్మాయి ట్యూన్ ఇచ్చింది. నిజంగా మనవాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ట్యూన్ తీసుకుని, మరోజు ఎర్లీ మార్నింగ్ నా దగ్గరికి వచ్చి ఆ పాట పాడి వినిపించాడు. చాలా బాగుంది. అంటే మంచు కొండల్లో చంద్రుడు అయితే ఇంకెంత చల్లగా ఉంటాడు అనే దాన్ని చాలా మంచి కాయనింగ్గా అనిపించి, మంచు కొండల్లో చంద్రమ అనే పాట అప్పుడు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి బాగుందయ్యా అని చెప్పి చంద్రబోసు రమ్మన్నారు. రమ్మని తనకి పారితోషికంగా కొంత అమౌంట్ ఇచ్చాడు. నిజంగా ఆ రోజు చంద్రబోసు మర్చిపోలేనిది, నాకు కూడా ఒక అద్భుతమైన రచయితను పరిచయం చేశాననే తృప్తిని అది ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఇంకో గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే, ఫ్లైట్ ఎక్కాము నేను, చోటాకి నాయుడు, మొత్తం యూనిట్ 22 మంది. అన్ సీజన్లో వాడు మంచు ఉందని అబద్ధం చెప్పాడు. మేము మంచు కోసం అక్కడికి వెళ్ళాం. చోటాకి నాయుడు అన్నాడు, శివ అయిపోయావు అన్నాడు. అయిపోవటం ఏంటన్నాను, కింద చూడేముంది అన్నాడు. కింద చూస్తే మీరు నమ్మరు, రెల్లు గడ్డి. అంటే ఒక్క అగ్గిపొల్ల వేస్తే ఈ మధ్య కాలిఫోర్నియా తగలపడిన చూసారా, అలాంటి రెల్లు గడ్డి ఉంది. మంచు అనేది కంటికి ఏం మాత్రం ఎక్కడా కనపట్ల. అప్పుడు చోటాకి నాయుడికి కోపం వచ్చింది. 45 కిలోమీటర్లు పైకి వెళ్ళాం కదా రిస్క్తో, జనరేటర్ వ్యాన్ పడిపోబోయింది, దాన్ని అందరు మళ్ళీ కాపాడుకుని మళ్ళీ తీసుకెళ్ళాం. శివ ఒకటే ఒక షాట్ తీస్తా, అంతకంటే నేను తీను. కొత్త మ్యూజిక్ డైరెక్టరు, కొత్త సాంగ్ రైటరు, కొత్త డ్యాన్స్ మాస్టరు. ఆనందంగా ఈ షాటు మంచు కొండల్లోన చంద్రమా అని తీయమని డ్యాన్స్ మాస్టర్ చెప్పే మూమెంటు ఇట్లా తీయమంటే వాడు చాలా అద్భుతంగా కంపోజ్ చేశాడు ఆ పాట. సో అది ఫస్ట్ షాట్ తీస్తున్నాం. నాకు ఏంటంటే ఈ షాట్ తర్వాత మళ్ళీ షాట్ అడిగితే సీనియర్ కెమెరామెన్, నిజమే పాపం తనకేంటే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని, నేను చేయను అంటాడు. సరే ఏం చేద్దామని చెప్పి నేను, ఈ షాట్ ఎటు తీస్తున్నారు కదా, ఇది అయిపోయినట్టే కదా అని చెప్పి కొండకు అటువైపు నుంచి వెతుకుతున్నా. అక్కడ ఒక ప్యాచ్ కనపడింది, చోట అబ్జర్వ్ చేశాడు నేను అటు వెళ్ళటం. చెప్పాను కదయ్యా ఒక షాట్ కంటే తీనని, చోట రా చోట హ్యాపీగా తీద్దాంరా మనకి అని అక్కడికి తీసుకెళ్ళారు. రెండో షాట్ జరుగుతుంది. సంకల్ప బలం ఉంటే భగవంతుడు మనకి ఏం చేస్తాడనేది ఆ రోజు ప్రత్యక్షంగా నేను చూశాను. అలా ఆ సాంగ్ చాలా బాగా వస్తుందనేది ఆ రెండు షాట్లోనే నాకు అబ్జర్వేషన్లో కనిపించింది. సో బాగుంది అనుకునే లోపు నాకు మూడో షాట్ ఎట్లా పెట్టాలి ఇతను నొప్పించి అనే సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు భాగో భాగో అని అరుపులు వినపడ్డాయి. ఏంటి బాగో అరుస్తున్నారంటే అని అంటే, యూనిట్లో వాళ్ళందరూ, యూనిట్ వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు కదా, లైట్ మ్యాన్స్ అంతా, పారిపోమంటున్నారు సార్ పారిపోమని. ఎందుకు పారిపోమంటారు ఏంటి అని అంటే, వాడు దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి ఈ యూనిట్లో హిందీ తెలిసిన వాడితో మాట్లాడాడు. ఏంటంటేనండి, మంచు తుఫాన్ రాబోతుంది, మీరు వెళ్ళకపోతే ఇక్కడే కూరుకుపోతారు మీ ఇష్టం తర్వాత అని చెప్పి వాడు హడావుడి చేస్తున్నాడు. నిజంగా ఇంకో కెమెరామెన్ అయితే తక్కన బంద్ చేసి వెళ్ళిపోతాడు. భగవంతుడు చోటాలోకి ఎంటర్ అయిపోయి
మంచు కోసం వచ్చాంరా, మంచు చస్తే ఇక్కడే చస్తాం అన్నాడు. నాకు భగవంతుడు చోటలో కనిపించాడు. అద్భుతం ఏంటంటే ఆ మంచు పడేటప్పుడు లైట్ కవర్ అయిపోద్ది, సూర్యుడు కవర్ అయిపోద్ది. ఆ కవర్ అయినప్పుడు ఎంత మంచు పడుతున్నా ఆర్టిస్టుల ముఖాలు వెలవెలిపోతుంటాయి లైట్ లేక. అక్కడ అద్భుతం ఏంటంటే 3:00 అయింది మేము స్టార్ట్ చేసింది, ఇది కింద నుంచి 45 కిలోమీటర్ నుంచి వచ్చి 3:00 ఇటు నుంచి లైట్ పడుతుంది, ఇటు నుంచి మంచు కురుస్తుంది. మీరు నమ్మరు, 8 షాట్లు తీసాం, చుట్టూ మంచు. అంటే సంకల్ప బలం, భగవంతుడు మనకిచ్చే సహకారం, నేచర్ ఇది గొప్పతనం అది.